నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్ మహాగౌరి పాసకులు అన్నప్రసాద ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దింట కుర్తి మురళీకృష్ణ గురుజీ మాట్లాడతాం నమస్తే గురుజీ ఎలా ఉన్నారు గురుజీ సూపర్ 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 అయితే ఈ సంకష్టహార చతుర్థి సో వచ్చేస్తుంది కాబట్టి సంకష్టహార చతుర్థి అనగానే మీరు ఒక వీడియోలో చెప్పిన ఏ విధి విధానం ఉంది చూడండి సో అది చాలా బాగా రీచ్ అయింది సో ఖచ్చితంగా ఒక్కొక్క సంకష్టహార చతుర్థికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు వచ్చే సంకష్టహార చతుర్థికి ఎలాంటి విశిష్టత ఉంది ఆ రోజు ఆచరించవలసిన విధి విధానాలు ఒక్కసారి మన వ్యవస్థ అందరి కోసం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు మనం అంటే ప్రతిసారి మనం స్పిరిచువల్గా మాత్రమే మాట్లాడుకుంటున్నాం బట్ ఈసారి వచ్చే సంకష్టహార చతుర్థికి సాంఖ్యాయోగం ఒక అద్భుతమైన తోడుగా వస్తుంది అనమాట చాలా అద్భుతంగా అనమాట అంటే ఈసారి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాడు సంకష్టహార చతుర్థి అంటే ప్రతి నెల మనకి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితిని సంకష్టహార చతుర్థి అంటారు కదా అంటే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు అంటే సాంఖ్యాయోగంలో ఒకటి అనేది బర్త్ నెంబర్ అనుకున్నాం ఓకే పుట్టిన పుట్టింది ఏది దాన్ని టోటల్ చేయండి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు అంటే ఒకటి రెండు మూడు మూడు ప్లస్ రెండు ఐదు ఐదు ప్లస్ రెండు ఏడు ఏడు ప్లస్ మూడు పది పది అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ అండ్ వన్ కోడ్ అంటాం అనమాట ఓకే దీన్ని సాంఖ్యాయోగంలో చాలా అద్భుతమైన విశేషమైన డేట్గా పరిగణిస్తాం అన్నమాట ఓకే అంటే సాంఖ్యాయోగంలో పూర్తిగా సాంఖ్యాయోగాన్ని నమ్మేవాళ్ళు ఎటువంటి ముహూర్తాలు చూసుకోకుండా అంటే జాతక రీత్యా ముహూర్తాలు చూసుకోకుండా వన్ అండ్ వన్ కోడ్లో పెళ్లి చేసుకుంటారు వన్ అండ్ వన్ కోడ్లో బిజినెస్లు స్టార్ట్ చేస్తారు వన్ అండ్ వన్ కోళ్లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు ఓకే మనం వాటి గురించి కూడా ఒక సెపరేట్గా మీకు డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా మీకు చెప్తా నేను క్లియర్గా ఇక్కడ మనకి సంకష్టహర చతుర్థి వన్ అండ్ వన్ కోడ్లో రావడం అనేది చాలా అద్భుతమైన ప్రశస్తం ఒకటి ఏది సాంఖ్యాయోగం ప్రకారం నెక్స్ట్ మనకి సంకష్టహర చతుర్థి వ్రతం అంటే కష్టాలు ఎన్ని అంటే మానవుడికి ఎటువంటి కష్టాలున్నా మనం ఇంతకుముందు చోటు చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఓకే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా లేదా మ్యారేజ్ విషయాల్లో కానీ సంతాన విషయాల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదా ఆస్తి తగాదాల్లో కానీ ఎక్కడ కోర్టు వ్యవహారాలు ఏ సమస్య అయినా ఆ సమస్య ఈ సమస్య అంటే ఏది లేదు ఓకే జాతక దోషాలకు సంబంధించి కూడా మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది కాల దోషం వంటి పెద్ద పెద్ద దోషాలు కూడా పరిహారంగా మనం ఈ వ్రతాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రంలో ఉటంకించారు మనకి క్లియర్గా అంటే పన్నెండు నెలల పాటు ఎవరైతే ఈ సంకష్టహర చతుర్థిని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టం ఉన్నా కూడా ఆ విఘ్నేశ్వరుడు ఇలా తీసి పక్కబడేస్తాడని చెప్పి మనకి శాస్త్రవచనం మనకి మెయిన్గా సంకష్టహర చతుర్థి వ్రతం సాయంత్రం పూట ఎక్కడైనా మన ఇంటి దగ్గర టెంపుల్స్లో సామూహికంగా చేస్తారు ఓకే అది ఆ విధి విధానాలన్నీ కూడా మనకి బుక్లో ఉంటాయి ఆ బుక్ ప్రకారం అక్కడ మీరు సామూహికంగా పాల్గొనేది చేసుకోండి నో ప్రాబ్లం బట్ ఉదయాన మార్నింగ్ కంపల్సరీగా ఓకే మీరు ఇంట్లో బ్రహ్మముహూర్త కాలంలో లేస్తే మంచిది లేదా సూర్యోదయానికన్నా ముందు లేవగలిగితే మంచి లేచుకొని మీరు ఉదయాన్న పూజ స్టార్ట్ చేసుకోగలిగితే అట్లీస్ట్ కన్నా ముందు పూజ స్టార్ట్ చేసుకోగలిగితే మంచిది చేసుకొని మీ యొక్క బాధని స్వామివారికి పర్ఫెక్ట్గా నివేదించుకోండి అక్కడ మీరు ఆయనతో మాట్లాడండి క్లియర్గా ఆయనకి చెప్పండి ఏం ప్రాబ్లం ఉంది మీకు అందుకే ఇంట్లో కూడా ఎందుకు చేయాలి మరీ మరీ చెప్పేది ఎందుకంటే మనం సామూహికంగా చేసేటప్పుడు మనం మన యొక్క ప్రార్థన స్వామికి క్లియర్గా మనం విన్నవించం ఇప్పుడు ఎప్పుడు కూడా మన ప్రాబ్లంను విన్నవించటం అది తీరుతుందనే విశ్వాసంతో ఉండడమే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎన్ని రకాలుగా మీరు సైంటిఫిక్గా కూడా అనాలిసిస్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అక్కడే మనకి ప్రతి మనిషికి పనిచేసేది అక్కడే మీరు గుంపులు గోవిందేలాగా వందల మందితో వెళ్ళి చేసేసి వచ్చేసేసి నాకేం జరగట్లేదంటే కాబట్టి ఏంటంటే ఉదయాన చక్కగా సంకష్టార చతుర్థ్రతం ఇంట్లో ఆచరించండి ఆచరించేటప్పుడు గరిక ప్రధానంగా స్వామికి స్వామి ఏమి కోట్లు కోట్లు అడగడం మనల్ని చాలా సింపుల్ సింపుల్ వస్తువులే గరిక లడ్డుకు ప్రసాదంగా పెట్టండి చక్కగా మోదకులు చేయగలిగితే కనుక మోదకులు చేయండి ఓకే చేసి స్వామివారికి నివేదించి మీ యొక్క ప్రార్థనలు అన్నీ కూడా క్లియర్గా చెప్పండి క్లియర్గా చెప్పి యథావిధిగా మళ్ళీ మీరు సాయంత్రం సామూహికంగా ఆ వ్రతంలో పాల్గొని చంద్రదర్శనం అయిన తర్వాత మీరు ఆ ఉపవాస దీక్ష విరమించడం అనేది అది జనరల్గా చేయండి ఓకే ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒకటి మనకి భగవంతుడితో మనం ఇంటరాక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ మనకి వన్ అండ్ వన్ కోడ్ రావడం అని సాంఖ్యాయోగంలో ఒక అద్భుతమైన ఒక పర్వదినం కింద చెప్తాం అన్నమాట సాంఖ్యాయోగంలో అంటే రేపు నవంబర్ ఫస్ట్ నాడు కనుక మీరు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నాడు కంప్లీట్ అవుతుంది పన్నెండు నెలలు మళ్ళీ అక్టోబర్ నెక్స్ట్ నెక్స్ట్ అక్టోబర్ వచ్చి మళ్ళీ మళ్ళీ మీకు వన్ అండ్ వన్ కోడ్ అంటే ఇరవయో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే టూ బై టూలో కంప్లీట్ అవుతుంది అనమాట అంటే సాంఖ్యాయుగంలో ఇప్పుడు స్టార్ట్ చేసి అప్పుడు ఎండింగ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం అంటే ఎవరైనా సరే ఇప్పటి వరకు మేము అసలు సంకష్టారి చతుర్థి వ్రతం చేయాలనుకుంటున్నాము కానీ ఎన్నో ఎపిసోడ్లు చూసాము కానీ చేయాలనుకుంటున్నాం చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని పొరపాటుని కూడా విడిచిపెట్టద్దు ఇది ఒక అద్భుతమైన రోజు కిందే పరిగణించండి ఎందుకంటే మనకిక్కడ స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా చాలా పవర్ఫుల్ ఈ వ్రతం రెండోది సాంఖ్యాయోగం ఒక బలం వన్ అండ్ వన్ కోళ్ళు స్టార్ట్ చేయడం అనేది సాంఖ్యాయోగ ఒక బలం ద్వారా మీకు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఖచ్చితంగా తీరుతుంది ఓకే ఇది ఒక అద్భుతంగా అంటే ఈ ఈ కూడా ఉపయోగించుకొని అద్భుతంగా మీ లైఫ్ లో మీరు అనుకున్నది సాధించి మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అయితే గురువు గారు ఇక్కడ సంకష్టకాల చతుర్థి అనేది ఇంట్లో ఒకవేళ చాలా మందికి కుదరకపోవచ్చు కంప్లీట్ గా ఇంకా అసలు సామూహికంగా కూడా ఆలయాల్లో చేస్తూ ఉంటారు బయట జరుగుతూ ఉంటాయి మరి కంప్లీట్ గా అక్కడే పార్టిసిపేట్ చేసినా ఆ ఫలితం ఉంటుందండి అక్కడ పార్టిసిపేట్ చేసినా కానీ ఉదయాన్నే మీరు వ్రతం మీరు పూర్తిగా చేయలేకపోయినా కానీ వారితో ఇంట్రాక్షన్ అవ్వండి జస్ట్ ఎస్ మీరు ఒక పది నిమిషాలన్నా స్వామి దగ్గర కూర్చొని మీది మీ యొక్క ప్రాబ్లం ఏంటి ఓకే మీరు దేని గురించి తప్పిస్తున్నారు దేని అంటే మీకు ఒక పెద్ద కోర్టు వ్యవహారం ఉంది కోర్టు వివాదం ఉంది దాని నుంచి బయటపడాలనుకుంటున్నారు ఓకే అదే మీరు క్లియర్గా స్వామికి నివేదించండి స్వామి నేను దీనికోసం చేస్తాను ఎందుకంటే సామూహికంగా అనేటప్పటికీ మీరు స్వామితో అంత ఇంటరాక్షన్ అవ్వలేరు మీకు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని బాధలకి ఏడిపోస్తుంది ఏడిపచ్చినప్పుడు దేవాలయాలు అందరున్నారని చెప్పి ఆపుకుంటే లేదు భగవంతుడితో మీరు ఇంటరాక్షన్ అవుతాయి అయినప్పుడు మీకు వస్తే బాధ వస్తే బాధ బాధపడండి ఆనందం వస్తే ఆనందించండి నో ప్రాబ్లం కానీ అక్కడ మీరు అక్కడ చేయలేరు కదా టెంపుల్లో అందరిలో ఉన్నప్పుడు అవన్నీ చేయలేరు కాబట్టి ఏంటంటే ఇంట్లో మీరు వ్రతం ఆచరించలేకపోయినా సరే అట్లీస్ట్ దీపారాధన చేసి స్వామికి జస్ట్ పూజలు చేసుకొని అంటే దూపదీప నైవేద్యాలు చేసుకొని స్వామి వారికి మీ యొక్క ప్రాబ్లం నివేదించుకొని స్వామి ఇట్లా నేను సంకల్పించుకున్నాను ఈ విధంగా నేను చేస్తాను పన్నెండు నెలలు వ్రతం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగి మాకు మంచి జరగాలని చెప్పి కోరుకొని మీరు స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ అలాగే గురువు గారు మీరు కూడా ప్రత్యేకంగా కొన్ని పూజలు కొన్ని వ్రతాలు చేస్తున్నారు కదా ఒక్కసారి వాటి గురించి కూడా మన వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేయరా తప్పకుండా ఇప్పుడు మన ప్రతి సంవత్సరం మనం చేసే విధంగానే నవగ్రహ జప తర్పణ శాంతి హోమం అంటే దానాలు శాంతి హోమం కూడా మనం చేపట్టగలిచాము ఫోర్త్ నవంబర్ నుంచి ఈ కార్యక్రమం జరుగుద్ది లెవెన్త్ నవంబర్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుందనమాట మొత్తం ప్రతిరోజు కూడా నవగ్రహ జపాలు అంటే తొమ్మిది గ్రహాలకు సంబంధించిన జపాలు లక్ష ఇరవై వేల జపాలు కంప్లీట్ అయిన తర్వాత పదకొండవ తారీఖున నవంబర్ పదకొండవ తారీఖున ఆ గ్రహాలకు సంబంధించి తర్పణాలు వాటి యొక్క దానాలు దానికి శాంతి హోమము ఇవన్నీ కూడా చేసి అన్నదానం జరుపుతుంది ఆ కార్యక్రమం ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొవాలి ఎవరైనా పాల్గొటం కాదమ్మా ఇది ఒక అద్భుతమైన అవకాశం ప్రతి సంవత్సరం అన్నప్రసాదం ఫౌండేషన్తో మా ట్రస్ట్తో జరుపుతున్నాము ఎస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంటే ఇప్పుడు మన జాతక సమస్యల్లో ఏదో ఒక గ్రహం ప్రాబ్లం ఉంది ఒక జపం చేయించుకోవాలంటే మనకి కొన్ని వేలు ఖర్చు అయిపోతుంది ఒకే సామూహికంగా చేసుకున్నా కూడా మీకు నాది గ్యారంటీ ప్రతిరోజు సంకల్పంలో మీ గోతనామాలు జరుగుతాయి ఓకే హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే కనుక అక్కడ మేము మీకు లొకేషన్ అది కూడా మేము షేర్ చేస్తాం ఎవరైతే ఎస్ హైదరాబాద్లో ఉంటుంది అక్కడికి మీరు వచ్చి ఆ జప సమయంలో అక్కడ ఉన్నట్లయితే ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా మీకు ఇంకా చాలా పాజిటివ్గా చూడొచ్చు ఎస్ ఎస్ ప్రతిరోజు తీర్థం తీర్థ తీర్థప్రహ్మాలు తీసుకోవచ్చు ఎవరైనా రాని వాళ్ళు రాలేకపోయిన వాళ్ళకి చివరి రోజు అంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ పది రోజుల కార్యక్రమం అయిపోయింది ఆ తీర్థాన్ని ఏదైనా ప్రసాదాలు కలిపి వాళ్ళకి పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట దీనికి చాలా తక్కువ రుసుము ఒక వ్యక్తికి ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు నలుగురు వ్యక్తులు ఉన్న మొత్తం కుటుంబానికి అయితేనే వెయ్యి నూట పహాలు మాత్రమే మీకు రుసుము చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఎస్ ఎస్ ఎవరన్నా మీరు ఎవరన్నా కాదు బని మరీ చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా నా పిఏ కాల్ చేసి మీరు దానికి సంబంధించి రుసుము చెల్లించండి చక్కగా అవకాశాన్ని వినియోగించుకోండి చాలా సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా మనం చాలా రకాల ఇబ్బందులతో సతమతం అయిపోతుందా బా జీవితం ఏంటి మారదా ఏదో ఒక్క దాంతో మారుతుంది అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పూజ ఒక్కొక్క వ్రతం ఒక్కొక్క నామ జపం మన జీవితాన్ని మార్చేస్తుంది మరి అలాగే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా చూసిన ఈ వీడియో కూడా మీ జీవితాన్ని మార్చచ్చు సో డెఫినెట్గా మరి సంకష్టహార చతుర్థి జరుపుకోండి గురువుగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా పాల్గొనండి అన్ని శుభాలు జరుగుతాయి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదా గురువుగా నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే